ఏకాంబరం ఏకతాటిగా వేయి ఆత్మలు నిదించాలమ్మ. నమస్కారంగా. నమస్కారంగా. శ్రీనివాసరావు. ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. శుభం భూయాత్. తడా పక్కన పెద్ద వీడు ఉంది. ఉందా? ఇల్లు నిండా పేయి. పేయి అంటే దయ్యం. దయ్యానికి తమిళలో పేయి. ఓ, ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి. కాశ్మర స్వామి తమర ఊరి దళం వస్తే. చిదంబరనాథన్ గారు, నాకు టైం లేదు. ఒకే సమయంలో గిన్నెస్ రికార్డ్ కోసం 1000 ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను. 1000 ఆత్మల? అందులో 110 అరవ ఆత్మలు ఉన్నాయి. అందుకే నేను బాగా బిజీ, రావడం కష్టం. కావాలంటే మా చెల్లెల్ని పంపిస్తాను, తను మీకు సాయం చేసి పెడుతుంది. అలా చెప్పకండి. ఏ విషయమా? నా కలవని మడిసి లేడు, ఎల్లా ఫ్రాడ్. ఎవరి వల్ల పని జరగటం లేదు. తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడానాలు పర్వాలే. నా తరే వదలరు కదా. వాడ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా. అడ్రస్ ఇచ్చేయాలండి, నేనే వస్తాను. వచ్చి బాగా పెడతాడు. ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా. పని చూసుకో. చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది? ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయటేశాను, ఇప్పుడు మళ్ళీ ఇదొకటా? అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటయ్యా సంబంధం? ఏం లేదండి. మరెందుకు రేపు మీ ఇద్దరికి రైడ్ కు వస్తున్నారు? రైడ్? ఏది ఇంట్లో పెట్టుకోకో. హే, అస్సలు కనిపెట్టలేరు కదా అని భద్రంగా దాచుంటావుగా, అది ముందు బయటికి. సంకీర్ణ పార్టీలతో అగ్రిమెంట్ వేసుకున్నామే, ఆ డాక్యుమెంట్స్ అన్ని భద్రంగా ఉన్నాయా? ఉన్నాయి మంత్రి గారు. అయ్యా ఎప్పట్లాగే సాములో దగ్గరగా. ఇక మీద మనకి కాశ్మీర్ అనే స్వామి, అన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టండి. స్వామి, మినిస్టర్ గారి మనుషులు వచ్చారు, మీతో మాట్లాడాలట. మినిస్టర్ రమ్మను. రండి. ఏంటి విషయం? స్వామి, రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు. వ్యవసాయ భూమి అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే స్వామి, రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగులు పెట్టి అయ్యగారు పంపించారు. అవి ఒకరోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు. ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి. సరే స్వామి, నేను అక్కడికి వస్తాను. వెళ్ళండి. రండి, లోపలికి రండి. లోపల పెట్టండి. ఆ నైరుతిలో పెట్టండి. ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను. అలాగే స్వామి. మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇమ్మంటారా? అబ్బే వద్దు స్వామి, అయ్యగారు పెట్టరామన్నారు అంతే. స్వాహా. వస్తాను స్వామి. అయ్యా, కాశ్మీర పెద్ద ఫ్రాడ్ అయ్యా, ఇక పైన వాడు నమ్మద్దయ్యా. అయ్యో, చిదంబరనాథ్ అండి పెద్ద ప్రాపర్టీ. ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో దొరికిందయ్యా. 17వ తారీఖు చేతపడి చేసింది వీళ్ళే, మళ్ళీ దానికి 20వ తారీఖు శాంతి హోమం చేసింది వీళ్ళే. ఆత్మలతో మాట్లాడటం, దయ్యాలను వదిలించడం అన్నీ అవసరం అయ్యా. ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా. డైమండ్స్, నగలు, డబ్బులు, సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం 500 కోట్లు. అయ్యయ్యో, అవన్నీ వాళ్ళకెందుకు ఇచ్చారు? ఏమయ్యా, నిన్నటి వరకు దైవశక్తులు ఏమేమి ఉన్నాయి, కారజన్ముడు కాకరకాయని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా, వేల్చిక్కోమంటావా? ఆ బ్యాగులు ఇవి వాళ్ళకి ఇవ్వదు, వెనకొచ్చాయి. ఇచ్చేసానయ్యా. ఏమైందయ్యా? ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయి. మొత్తం అవునరా? అయ్యా, ఇంటికి తాళం వేస్తుంది అయ్యా. ఇప్పుడే కదరా ఇచ్చేవన్నారు. అవునయ్యా, ఏదైనా ప్రాబ్లమా?
మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదు లేదా బాబు బాబు ట్యాంక్ ఫిల్ చేయమా నీకు నా ఫ్రీ ఆశీస్సులు ఆ ఫోన్ ఇవ్వమా బ్యాలెన్స్ తక్కువ ఉంది సో మా యాప్లో రీఛార్జ్ చేసుకో కానీ సరే స్వామి కాశ్మరా నేను మీ నాన్న స్వామిని నాన్న చెప్పు అది ఆ మినిస్టర్ ధనకోట ఉన్నాడే వాడు పెద్ద దగులుబాజిలా అనిపిస్తున్నాడు ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా వాళ్ళు వెళ్ళిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా లోన ఏమున్నాయో తెలుసా ఏం చెప్పు గోల్డ్ డబ్బు వజ్రాలంటూ కనీసం 300-400 కోట్ల పైనే ఉంటాయి నిజంగానా వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా ఇప్పుడు డబ్బు అంతా మన ఇంట్లోనే ఉందా ఆ డబ్బక్కడ లేదుగా మీ నాన్నస్వామి మొత్తం సోహా చేసి జంపయ్యాడుగా కాస్తరవల బొడ్డు ఇప్పుడు హైవేలో ఉన్నాం ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం నువ్వు డైరెక్ట్ గా అటొచ్చి అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాంరా ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారురా చాలా బోర్ కొడుతుంది ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం నా బాబే నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను బీ కేర్ఫుల్ డాడీ డబ్బు జాగ్రత్త అయ్యా ఆ బ్యాగులు వాళ్ళ ప్లేస్ లోనే ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపలికి టైం వేస్ట్ బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి అవును అన్ని బ్యాగుల్లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను అది బెంగళూరు రూట్ చూపిస్తోంది కుటుంబం మొత్తం బ్యాగ్స్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకకూడదు అలాగనే కాస్మరా ఆగు వచ్చిన పని అవలేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు ఎవరండి ఎవరు లేరన్నారు ఎవరు చెప్పారు నేనున్నాను హలో అర్జెంటుగా ఫ్యామిలీతో పాటు ఫారెన్ వెళ్తున్నాము చేయొద్దురు తలుపుతి ఆ ముసలోడు వల్ల కావట్లేదు అనుకుంటా ఎవరైనా హెల్ప్ చేయండి హలో అంకుల్ డోర్ తీరేదంటే మీ మీదకి ఆత్మలను వదులుతా ఏ తింగరాడా ఇంత పెద్ద డోరు బయట నుంచి లాక్ చేసావు మెంటల్ ఆరి ఉప్మా దొల్లారా మాన టెక్నిక్ డోర్ మ్యాగ్నెట్ ఈ అన్ని తాతల కాలంలోనే వాడేశాం కొత్తగా ఏమైనా కనిపెట్టారు రే ఓకే ఏంది మెయిన్ బోర్డు దగ్గర మనుషులు ఉన్నాడు వాడికి అంత సీన్ లేదు ఆడి అప్రెంటిస్ సెషన్ మన దగ్గర కాదు మెయిన్ బోర్డులో చేయి పెడితే దీన్ని ఊగిపోవాలి అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవుద్ది ఈడేంది పిల్లకాయ ఇలాగా బ్లిక్కి బ్లిక్కి బ్లిక్ అంటున్నాడు ఇంకా భయం వస్తుంది చూడమ్మా మన వ్యాపారంలో అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం లేట్ పాసింగ్ లేట్ పాసింగ్ అంటే ఎలా ఇవ్వలో తెలుసా యాక్చువల్గా పవర్ కట్లో నేను లెఫ్ట్లో తిరుగుతూ ఉంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయావంట్రా మావ్ నీ వర్క్ బాగుందమ్మా ఈడు ఓనర్నే మింగేస్తాడు కావాలంటే చూసుకో రజా ఫ్రీ అయితే నన్ను సరే కలవమ్మా రే బంగారం ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు క్లయింట్ కదా చూపించాలి నేను నీలాగా బిజినెస్ మ్యాన్ అమ్మా నేనేమన్నా భయపడతానా నా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మల ఆత్మబంధువు నీ లోన్ అంటే లాక్ చేసి రిస్క్లో పడ్డావు నేనేంటో చూపిస్తా అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా ఫోన్ కొట్టి స్పీకర్లు పెడతాను వినండి సిగ్నల్ జామర్ కూడానా బలిసిన పార్టీ చబా బాగా లేట్ అమ్మా మీరు షాండ్లీర్ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుండాలరా అప్పుడే ఆర్ఆర్ అదిరిపోద్ది అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి అప్పుడే గులాబ్ జాములు గులకలమంటాయి మో నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా
కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా. ఇదెలా ఉంది తెలుసా, షాండ్లర్ కిందకు వస్తున్నట్లేదు, నేనే గాల్లో చమ్మని పైకి పోతా ఉన్నట్టుంది. ఏంటిరా కట్ చేస్తే గాల్లో ఎలా తీశారు, నాకు ఎంత అంటే భయం తెలుసా, రోప్ కూడా లేదు. ఇది చూడమ్మా, సపోర్ట్ లేకుండా ఉన్నా, ఇది లైఫ్ డేంజర్. ముజే ఎలా ఎత్తావో అలా మెత్తగా దించే చూద్దాం. మీ టాలెంట్ చూపించాలని వదిలేకండి. ఏంటి చెప్తావులా, మనం ఇచ్చే బిల్డప్ లో ప్రాణం పోయి తిరిగి రావాలరా, అన్ని చిన్న పైకి పోకూడదు. మా అయ్య హార్ట్ పేషెంట్ రా, నాకు ఒకవేళ వస్తే ప్లీజ్ సార్. సూపర్, ఒక మోసగాడు ఇంకో మోసగాడిని మోసం చేయకూడదని మోసగాడికి మోసగాడి సినిమాలు చెప్పారు, మళ్ళీ మనకి పోటీ ఎందుకు. బాయ్, తలుపు తెరిస్తే మళ్ళీ మీకు కనపడను. ఏంద్రా కుక్క నదులారు, సూది మందు వేయించారా, ఏంద్రా పప్పి ప్రేతత్వం ఉంది, నా ఆత్మకోసం అర్థం కాలేదారా, ఇది పట్టారా, ఉస్కా కుట్రా.